ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు వెల్కమ్ టు ఇంటర్లో చదువుకున్న విద్యార్థుల నెక్స్ట్ భవిష్యత్ ఏంటి వారు ఏ విధమైన అవకాశాలను పొందుపుచ్చుకుంటారు ఇలాంటి వాటిని నివృత్తి చేయడానికి గురుకాశీ యూనివర్సిటీ నుంచి సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ సింధుజా గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అందరికీ నమస్తే నేను మీ సింధుజా సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ గురుకాశీ యూనివర్సిటీ ఈరోజు నేను ఒక యునిక్ టాపిక్ అగ్రికల్చరల్ బిఎస్సి గురించి మాట్లాడడానికి వచ్చానండి అయితే మనకి చాలామంది పిల్లలకి చాలా డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి నాది ఇంటర్ అయిపోయింది బైపీసీ అయింది ఎంపీసీ అయింది మేము ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అసలు మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న దాని మీద డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి కదా దాని గురించే ఈరోజు నేను మీకు ఒక చిన్న టాపిక్ చెప్పబోతున్నాను అయితే ఫస్ట్ ఏ స్టూడెంట్ అయినా ఇంటర్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడమో లేదా ఫార్మసీ కోర్సుల సైడ్ వెళ్ళడమో మనం చూస్తుంటాం అయితే ఒక బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఉంది అని కూడా చాలామందికి తెలియదు అలాంటి ఒక కోర్స్ అనేది దాని ఆపర్చునిటీస్ ఏంటి దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్ ఏంటి ఇవన్నీ టాపిక్స్ గురించి నేను మీకు చెప్తాను అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఎక్కడ తీసుకోవాలన్న దాని గురించి కూడా నేను మీకు ఈరోజు ఇన్ఫర్మేషన్ చెప్తాను అయితే ఫస్ట్ బీఎస్సి అగ్రికల్చర్ అనేది నాలుగు సంవత్సరాల కోర్సు దాన్ని ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ లేదా అగ్రికల్చరల్ డిప్లొమా అయిపోయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మనకి తీసుకోవచ్చు అనమాట అయితే డిప్లొమా స్టూడెంట్స్కి ఆల్రెడీ దీని గురించి ఐడియా ఉంటుంది కానీ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి అసలు ఏంటి దీంట్లో ఏం గుర్తింపులు ఉంటాయి అసలు యూజీసీ అంటే ఏంటి ఐకార్ అంటే ఏంటి ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటారు అయితే యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటి బేసిక్ గుర్తింపు ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటే మన అగ్రికల్చర్ బీఎస్సికి కావాల్సినటువంటి ఒక స్పెషల్ అక్రెడేషన్ని మనం ఐసీఏఆర్ అంటామనమాట అంటే ఈజీ వర్డ్స్లో చెప్పుకోవాలి అంటే ఆల్ గవర్నమెంట్ జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఐసీఏఆర్ గుర్తింపు కలిగినటువంటి కాలేజ్లోనే లేదా ఆ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలోనే మనం చదవాల్సి ఉంటుంది అయితే చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంటుంది అసలు కాలేజ్ అంటే ఏంటి యూనివర్సిటీ అంటే ఏంటి ఒక ఒక సబ్జెక్ట్ని గవర్న్ చేసే బాడీని మనం యూనివర్సిటీ అంటాం ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ కి మనకి ఏమంటారు ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇచ్చేదాన్ని మనం యూనివర్సిటీ అంటాం దాని అండర్ ఉండేదాన్ని మనం మనం కాలేజ్ అంటాం అంటే యూనివర్సిటీ అనేది ఇట్స్ అ బిగ్ అటమ్ అండ్ ఐకార్ అనేది ఒక బిగ్ అటమ్ అయితే ఐకార్ ఎప్పుడైతే మనం యూనివర్సిటీతో క్లబ్ చేస్తామో అవి ఐసిఏఆర్ అక్రెడేటెడ్ యూనివర్సిటీస్ అవుతాయి అన్నమాట అయితే ఐసిఏఆర్ అక్రెడేటెడ్ యూనివర్సిటీస్ మనకి ఇండియా మొత్తంలో ఓన్లీ ఫోర్ టు ఫైవ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అయితే ఈ ఫోర్ టు ఫైవ్ యూనివర్సిటీస్ కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మనం తీసుకుంటే ప్రొఫెసర్ జైశంకర్ లేదు ఆంధ్రలో మనం తీసుకుంటే ప్రొఫెసర్ డాక్టర్ ఎన్జీ రంగ రిపీట్ డాక్టర్ ఎన్జిరంగా యూనివర్సిటీ మనకి ఉంది మొత్తం ఎన్జిరంగా యూనివర్సిటీలోను లేదా ఇక్కడ మన జయశంకర్లోను నాట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ పర్ యూనివర్సిటీ మనకు ఉన్నాయి మరి ఏ ఇతర ప్రైవేట్ ఐసిఏఆర్ అక్రెడేషన్ యూనివర్సిటీస్ అనేవి మనకి రెండు రాష్ట్రాల్లో లేవు మరి ఇలా చదవాలి అని అనుకునే వాళ్ళు వచ్చేసి దగ్గర దగ్గర రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు లక్షల మంది తెలుగు ఎంసెట్ రాసిన పిల్లలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ రాసిన పిల్లలు దగ్గర దగ్గర లక్షన్నర నుంచి రెండు లక్షల మంది వెయిట్ చేస్తారు మరి వాళ్ళకు ఉన్న సీట్లు ఎన్ని అంటే కేవలం వెయ్యే మరి ఐకార్లో చదవాలి మేము ఏఈఓ జాబులు లేదా ఎస్ఈఓ జాబులు లేదా ఫీల్డ్ ఆఫీసర్ జాబులు ఇలాంటి ఇతర జాబులు రకరకాల జాబులు మేము తెచ్చుకోవాలంటే ఐసీఆర్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయంటే క్లియర్గా నోట్ చేసుకోండి ఐసీఆర్ కాలేజెస్ మనకు వచ్చి రెండు పంజాబ్లో ఉన్నాయి రెండు ఒరిస్సాలో ఉన్నాయి ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది అయితే ఐ ఆ రెండు కాలేజీలు పంజాబ్లో ఉన్న రెండు కాలేజీలు ఒకటి వచ్చేసి గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్ రెండోది ఎల్పియు మరి ఇంకా ఒరిస్సాలో కూడా మనకి రెండు కాలేజీలు ఉన్నాయి లేదు అదర్ మధ్యప్రదేశ్లో కూడా ఒకటే ఒక కాలేజ్కి పర్మిషన్ వచ్చింది బట్ అది మీరు చెక్ చేసుకోవాలి అంటే ఏ దానికి ఏది క్లియర్గా పర్మిషన్ వచ్చింది అన్న దాని మీద మీ మీ అవగాహనని బట్టి మీరు చెక్ చేసుకోండి అయితే గురుకాశీ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే నేను ఉట్టి గురుకాశీ యూనివర్సిటీని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అంటే మరి ఏ ఇతర యూనివర్సిటీల్లో కాకుండా అంటే అన్ని యూనివర్సిటీస్ ఆర్ బిల్టప్ ఫర్ ఎడ్యుకేషన్ కానీ గురుకాశీ ఒక్కటే స్పెషల్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ స్టా స్టాండర్డ్ అండి ఎప్పుడైతే ఒక కాలేజ్కి ఐసిఏఆర్ అన్న అక్రెడేషన్ వస్తుందో అప్పుడు ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ద యూనివర్సిటీ అనేది చాలా బాగున్నట్టు అయితే గురుకాశీలో ఏమేమి ఉన్నాయి అసలు గురుకాశీ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం చూసుకుంటే మొత్తం గురుకాశీ అనేది రెండు వందలకు పైగా ఎకరాల క్యాంపస్ దీంట్లో ఇరవై ఒక్క ల్యాబరేటరీలు వందకు పైగా పిహెచ్డి ప్రొఫెసర్లు అండ్ ఎంతో పెద్ద లైబ్రరీ ల్యాబ్ స్పోర్ట్స్ జిమ్ అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి దీంట్లో ఉన్నాయి అయితే ఇంత పెద్ద క్యాంపస్ లో మనం మొత్తం క్యాంపస్ తీసుకుంటే ఈ మొత్తం క్యాంపస్ లో ఆల్రెడీ చదువుతున్న మూడు వందలకు పైగా తెలుగు పిల్లలు కూడా మనకి చాలా మంది ఉన్నారు అయితే ఈ మూడు వందల పైగా తెలుగు పిల్లలు రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి రకరకాల రకరకాల ఏరియాస్ నుంచి మనకు ఉన్నారు అయితే ఎవరైతే గురుకాశీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద మనం చూస్తున్న స్క్రోలింగ్ గురించి స్క్రోలింగ్ని చూసి మీరు కాల్ చేయొచ్చు అయితే ఈ స్క్రోలింగ్ డీటెయిల్సే కాకుండా మీకు వాటి వాటి వెబ్సైట్లోకి వెళ్ళిన అంటే గురుకాశీ మీరు తీసుకుంటే గురుకాశీ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినప్పటికి కూడా కాంటాక్ట్ అజ్ లో దీని డీటెయిల్స్ అనేవి మనకి కనిపిస్తాయి అయితే నెక్స్ట్ అసలు దీని ఫ్యూచర్ అనేది ఎలా ఉంది ఎందుకు గురుకాశీ యూనివర్సిటీ అనేది ఒక్కటే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయం మనం పర్టికులర్గా చూస్తే పంజాబ్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్ అండి అంటే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి ఒక స్టాండర్డ్ ఏరియా అనేది మనకి పంజాబ్ అయితే గురు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నదన్నది ఒక పాజిటివ్ పాయింట్ అయితే అది కాకుండా ఇంకా రెండు మూడు పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి అవి ఏంటంటారా ఎన్ఎస్సి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఐకార్ అనేది ఎంత ముఖ్యమైన గుర్తింపు ఎన్ఎస్సి నేషనల్ సీడ్ కార్పొరేషన్ అనేది కూడా అంతే ముఖ్యమైన గుర్తింపు అది కూడా మనకి గురుకాశీ యూనివర్సిటీలో లభిస్తుంది అండ్ దాంతోపాటు ఎంఎన్ ఆర్ లాబర ఉన్న ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ ప్రీమియం యూనివర్సిటీగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఎంఎన్ఆర్ అంటే సోలార్ రేడియేషన్ అసెస్మెంట్ లాబొరేటరీ అది కూడా ఒక ముఖ్యమైన గుర్తింపు కిందనో దాని లాబొరేటరీస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిటీకి మనం చాలా స్టాండర్డ్గానో దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే దీనిలో ఫీజు ఎలా ఉంటుంది అసలు ఏంటి ఒరిజినల్గా మనం దీంట్లోనే ఎందుకు తీసుకోవాలి అన్న పాయింట్ మీద చాలా యూనివర్సిటీస్ డొనేషన్ పార్ట్ అనేవి మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది డొనేషన్ పార్ట్ అనేది ఒక అన్అఫీషియల్ అమౌంట్ బయట వాళ్ళు ఛార్జ్ చేసేది మటుకే అయితే డొనేషన్ లేకుండా మనకి అడ్మిషన్ తీసుకోవాలి లేదు నా ఎడ్యుకేషన్ని బట్టే నాకు అడ్మిషన్ రావాలి అని మీరు చూస్తుంటే గురుకాశీ యూనివర్సిటీ అనేది ఒక మంచి ఆప్షన్గా మేము ముందర ఉంటుంది ఎందుకంటే దీని ఫీ స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్టయితే కేవలం ట్యూషన్ ఫీ ట్యూషన్ ఫీ అంటే కాలేజ్ కి సంబంధించినటువంటి ఫీ అండి సో ట్యూషన్ ఫీ ఒకటి హాస్టల్ ఫీ ఒకటి లేదు ల్యాబ్లు లైబ్రరీలు వీటికి సంబంధించిన ఫీ మీరు పే చేసుకున్నట్టయితే మీకు అడ్మిషన్ దొరుకుతుంది అయితే అందరికీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిషన్ దొరుకుతుందా అంటే కాదు క్లియర్గా అప్లై అప్లై చేసిన అంటే ఒక ఐదు వందల మంది అప్లికేషన్లు వేసుకుంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకి అండ్ మన కర్ణాటకకి మూడు రాష్ట్రాలకి కలిపి కూడా ఉన్నవి కేవలం వంద అడ్మిషన్లు మట్టుకే ఓన్లీ హండ్రెడ్ అడ్మిషన్స్ అండి అంటే క్లియర్గా చూసుకుంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి మనకి ఒక్క అడ్మిషన్ కూడా దొరకదనమాట సో హరియప్ ఏ స్టూడెంట్కైనా అడ్మిషన్ కావాలి అని అనుకుంటే మీరు కింద కనిపిస్తున్న నెంబర్కైనా కాల్ చేయొచ్చు లేదా వాటి వాటి సెంటర్ల అడ్రస్ కూడా మీకు దొరుకుతుంది డిస్క్రిప్షన్లో వాటిని కూడా మీరు చూడండి చూసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని ఆ ఆ సెంటర్స్కి విజిట్ అవ్వండి అయితే వీటి ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అసలు గురుకాశీ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ అనేది ఉందా ఇప్పుడు చదివి నాలుగు సంవత్సరాల తర్వాత స్టూడెంట్ ప్లేస్మెంట్ లేకుండానే ఉంటారా ప్లేస్మెంట్ అంటే జాబ్ అండి సో జాబ్ లేకుండానే స్టూడెంట్ ఉంటారా అన్న క్వశ్చన్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తున్న యూనివర్సిటీ గురు యూనివర్సిటీ అంటే నేను ఒక పాయింట్ చాలా గర్వంగా చెప్పుకోవచ్చండి మా యూనివర్సిటీ గురించి అసలు ప్లేస్మెంట్ లేదు అన్న స్టూడెంట్ అగ్రికల్చరల్ బీఎస్సీలో మనకి ఇంతవరకు స్టూడెంట్ అనేవాళ్ళు లేరనమాట అంటే ఈ యూనివర్సిటీలో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ప్లేస్డ్ ఎస్పెషల్గా ఐసీఏఆర్ వచ్చిన తరువాత ఎవ్రీ స్టూడెంట్ అనేవాళ్ళు దీంట్లో ప్లేస్డ్ ఉన్నారు అండ్ దాంతోపాటు మనము ప్లేస్మెంట్స్ అనేవి ఎలాంటి కంపెనీస్లో జరుగుతాయి అంటే స్టూడెంట్కి చాలామందికి ఒక అపోహ ఉంది అగ్రికల్చర్ బీఎస్సీలో ప్లేస్మెంట్స్ అనేవి కేవలం సీడ్ కంపెనీల్లోనో లేదా ఫర్టిలైజర్ కంపెనీస్లోనే ప్లేస్మెంట్స్ ఉంటాయి అని అకార్డింగ్ టు వన్ అనాలిసిస్ ఆరు లక్షల జాబ్లు ఉన్నాయండి అగ్రికల్చర్ బీఎస్సికి కానీ స్టూడెంట్స్ అవుట్కమ్ మటుకు కేవలం అన్ని రాష్ట్రాలలో నుంచి కలిపి కూడా అంటే యూజీసీ తీసుకోండి ఐక రెండు అక్రెడేటెడ్ యూనివర్సిటీస్ నుంచి కలిపి కూడా కేవలం లక్ష యాభై వేల మంది మటుకే సంవత్సరానికి మనకి బయటకు వస్తున్నారు అంటే ప్రతి ఉన్న ఒక్క స్టూడెంట్కి నాలుగు జాబ్స్ అనేవి మనకి ఉన్నాయి సో ఈ ఈ అనాలిసిస్ని బట్టి ఎవరైనా అగ్రికల్చర్ బిఎస్సి స్టూడెంట్ అంటే ఏ కాలేజ్లో తీసుకున్నా ప్లేస్మెంట్ లేకుండా ఉండరు దట్ టు ఐసీఏఆర్ అక్రెడేటెడ్ అంటే మళ్ళీ నోట్ చేసుకోండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అక్రెడేషన్ పొంది ఉన్న కాలేజ్లో వాళ్ళు చదివినట్టయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ దొరకడం అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుందనమాట అయితే అగ్రికల్చర్ చదివిన వాళ్ళకు ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్తో పాటు మీరు నోట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే గురు గురుకాశిని ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాం వై గురుకాశి వై నాట్ అదర్ యూనివర్సిటీస్ అన్న క్వశ్చన్ లో అన్ని అంటే స్టేట్ ఐకార్ మరియు సెంట్రల్ ఐకార్ రెండు అక్రెడేషన్స్ పొంది ఉన్న యూనివర్సిటీ గురుకాశి ఎన్ఎస్సి ఎంఎన్ఆర్ఈ పర్మిషన్స్ ఉన్న యూనివర్సిటీ గురుకాశీ దీనితో పాటు ఫ్యూచర్ ఇండస్ట్రియల్ సపోర్ట్ అంటే రేపు ఒక స్టూడెంట్ ఫోర్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చి మేము ఇండస్ట్రీ పెట్టుకుంటాము అంటే దానికి కూడా మనకి గురుకాశీ యూనివర్సిటీ అనేది సపోర్ట్ చేస్తుంది సో ఆ సపోర్ట్ కూడా మనం దొరుకుతుంది కాబట్టి ప్లస్ మన దగ్గర ఒక మేనేజ్మెంట్ కోటా సీట్లో మనం వెళ్ళాలి లేదు అంటే ఇప్పుడు మన దగ్గర కూడా మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయండి కాకపోతే ముప్పై ఆరు లక్షలు అనేవి ఎన్ఆర్ఐ కోట అంటాం మనం వాటిని ముప్పై ఆరు లక్షలు ఖర్చు అవుతుంది మన ప్రొఫెసర్ జయశంకర్లో సో థర్టీ సిక్స్ ల్యాక్స్ అఫోర్డ్ చేయగలిగే కేపబిలిటీ ఒక్కొక్క పర్సన్కి ఉంటుంది అండ్ దట్ టు ఓన్లీ ఆన్ ద పర్సెంటేజ్ బేసిస్ అంటే ఆ ముప్పై ఆరు లక్షలు మనం పెట్టుకున్నప్పటికీ కూడా ఓన్లీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మటుకే లేదు ర్యాంక్ ఉన్న వాళ్ళకి మటుకే ఈ సీట్ దొరుకుతుంది మరి ఎలా మాకు దొరకలేదు అన్న టెన్షన్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అది ఒక్కటే మనకి మంచి ఆప్షన్ గా ఉంటుంది మరి ఇతర యూనివర్స్ ఇతర స్టేట్ లో ఉన్న యూనివర్సిటీలది ఏంటి పరిస్థితి వాటికి అప్లై చేసుకోవాలి అంటే వాటి వాటి ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి మీరు కాల్ చేయొచ్చు కానీ ద బెస్ట్ వన్ అవుట్ ఆఫ్ ఆల్ ఇస్ ఓన్లీ గురు కాశీ యూనివర్సిటీ అని మనం చెప్పచ్చు అండ్ అప్కమింగ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ అప్డేట్ దీన్ని చూసుకున్నట్టు అయితే అంటే గురు కాశీ విషయంలో మనం అప్డేట్ తీసుకున్నట్టు అయితే గురు కాశీ విషయంలో ఫ్యాకల్టీ అంటే వందకు పైగా పిహెచ్డీ ఫ్యాకల్టీ ఉన్నారన్నాను ఆ వందకు పైగా ఉన్న పిహెచ్డీ ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్టివ్ అండి అంటే ప్రాజెక్ట్స్ విషయంలో తీసుకోండి లేకపోతే స్టూడెంట్కి ఎడ్యుకేషనల్ సపోర్ట్ విషయంలో తీసుకోండి వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారు అండ్ ఎవరైతే దీనికి వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్ ఉన్నారు మిసెస్ నీలం గ్రీవల్ ఆల్సో ఇన్ ఐకార్ బోర్డ్ ఎక్స్ ఐకార్ బోర్డ్ మెంబర్ ఐకార్ అంటే ఐసీఏఆర్ బోర్డ్ మెంబర్ అండి షీ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ సైంటిస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అని కూడా మనం తన గురించి కూడా చెప్పుకోవచ్చు తన గైడెన్స్ లో నడుస్తున్న యూనివర్సిటీ కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అనేది మీకు ఇవ్వగలుగుతుంది అండ్ కమింగ్ టు ద టెస్టిమోనీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ రివ్యూ ఎలా ఉంది సౌత్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది హాస్టల్ ఎలా ఉంటుంది అన్న విషయంలో నేను మీకు ఒకటే చెప్పగలను సౌత్ ఇండియన్ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్కి అంటే ఇక్కడ ఏదైతే మనం తీసుకుంటామో కామన్గా రైస్ అనుకోండి అదర్ ఏది అయినా ఉన్నాయా అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అవుతాయి అంటే అపార్ట్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ మెన్యూ మనకి సౌత్ ఇండియన్ మెన్యూ కూడా ఉంటుంది నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ రెండు ఫెసిలిటీస్ కూడా మనకి ఉంటాయి గర్ల్స్కి కి కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అంటే ఇద్దరికి రెండు డిఫరెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మనకి దీంట్లో ఉన్నాయి సో గర్ల్స్ స్టూడెంట్స్కి అంటే షేరింగ్ రేషియో ఆఫ్ హాస్టల్ వచ్చేసి ఒక రూమ్కి ఫోర్ మెంబర్స్ మనకి ఈ హాస్టల్లలో ఉంటారు కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి లేవండి ఎందుకంటే హైజీన్ కన్సిడర్ చేస్తూ మనకి కామన్ బాత్రూమ్ అనేవి ప్రతి ఫ్లోర్ గర్ల్స్ హాస్టల్లోనూ అయితే ఎవరికైనా మా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ నెంబర్స్ ఏమైనా కావాలి సీనియర్ నెంబర్స్ కావాలి అక్కడ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా అడ్మిషన్ ఆఫీస్ రీజనల్ అడ్మిషన్ ఆఫీస్ మాస్ట్రో డైనమిక్స్ కాంటాక్ట్ చేయొచ్చు మాస్ట్రో డైనమిక్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే ఆల్రెడీ ఆ కాలేజ్ లో చదువుతున్నారో నేను ఇందాక చెప్పినట్టు మూడు వందల మంది తెలుగు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరైతే ఈ రెండు రాష్ట్రాలలో చదువుతున్నారో ఆ పిల్లలకి మనకి మనకి నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఆ రాష్ట్రాల పిల్లలది నంబర్స్ ఇవ్వడం ఆ సారీ ఆ డిస్ట్రిక్ట్ పిల్లలది నంబర్స్ ఇవ్వడం అనేది మనకి జరుగుతు దొరుకుతుంది సో ఆ నంబర్స్ తీసుకొని మీరు ఆ స్టూడెంట్స్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా కూడా మాకన్నా కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు అండ్ క్లియర్లీ నోట్ అండి దేర్ ఇస్ నో డొనేషన్ ఇన్ గురు కాశీ యూనివర్సిటీ ప్లీజ్ అండి డబ్బులు మీ ఏవైతే ఉన్నాయో సేఫ్గా చూసుకోండి అక్రెడేషన్స్ ఉన్న కాలేజీల్లోనే చదవండి ఏ ప్రాబ్లం లేని యూనివర్సిటీలోనే అంటే సర్టిఫికేషన్స్ వైజ్ ఏ ప్రాబ్లం లేని యూనివర్సిటీల్లో చూసుకుని జాయిన్ అవ్వండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా దీనికి ప్రతి ఒక్క కాలేజ్కి ఒక సెంటర్ అనేది ఉంటుంది అలా కాకుండా ఎంతో మంది ఏజెంట్స్ పేరెంట్స్ ని మోసం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి మోసాల నుంచి కొంచెం దూరంగా ఉండండి డొనేషన్లు లాంటివి బయట ఎక్కడ మీరు పే చేయకండి ఏదైతే ఫీజు మీరు పే చేస్తారో ప్రతి ఒక్క రూపాయి యూనివర్సిటీలోనే పే చేయండి దానికి మీరు బిల్లు పొందండి రిసీప్ట్ పొందండి ప్రతి ఒక్క మీరు పే చేసిన అమౌంట్ కి పొందండి ఏదైతే యూనివర్సిటీలో మీరు చదువుతారో ఆ యూనివర్సిటీ నుంచే రిసీప్ట్ పొంది మీరు జాయిన్ అయినట్టుంటేనే అది లీగల్ ఫీజ్ కింద మీకు కన్సిడర్ అవుతుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్క స్టూడెంట్ నోట్ చేసుకోవాల్సింది Ngabati, join the best university and I would suggest Gurukashi University as one of the best one. Thank you. Jay Javan, Jai Kisan, Jai Vignan.